హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్ ఈ రోజు రెసిపీ ఎగ్ దోశ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు రోజు ఇడ్లీ దోశ అంటే పిల్లలకి కూడా బోర్గా అనిపించద్దు కదా అలాంటప్పుడు ఇలా ఎగ్ దోశ ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు దోశ పిండి ఇంట్లో ఉంటే మనకి ఎగ్ దోశ తయారు చేసుకోవడం ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ముందుగా ఒక గిన్నెలోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు అర టీ స్పూన్ వరకు కారంని వేసుకుని ఒక చుక్క నీళ్లు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి ఈ ఉప్పు కారం డైరెక్ట్గా మనం ఎగ్లో కలిపాము అంటే సరిగ్గా మిక్స్ అవ్వదండి అందుకని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నీళ్లు వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఒకటి లేక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఈ ఉప్పు కారంలో వేసుకోవాలి ఎగ్ దోశ కాబట్టి మనకి ఎగ్ ఇంకా దోశ కూడా కలిపే ఉంటుంది కాబట్టి ఒక ఎగ్ వేసుకున్నా కానీ హెవీగానే ఉంటుందండి కానీ ఎగ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే రెండు ఎగ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఈలోపు ప్యాన్ని కూడా వేడి చేసుకోవాలి ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత రెడీగా ఉన్న దోసల పిండితో దోశను వేసుకోవాలి మనం ఇంట్లో ఉన్న పిండి యూజ్ చేసేసుకోవచ్చండి దీనికంటూ సపరేట్గా ఏమీ ఉండదు మనం ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఏ పిండి అయితే వాడుకుంటామో అదే దోశల పిండిని వేసుకోవాలి ఇలా దోసల పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులు వెంట నూనె వేసుకుని కాల్చుకోవాలి ఇలా దోశ దోరగా కాలిన తర్వాత బీట్ చేసుకున్న ఈ అగ్నివి కూడా వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ కాలిన తర్వాత పైన బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఆమ్లెట్ అంటే ఎగ్ కూడా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చుకోవాలి రెండో వైపు టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి మనకి ఎగ్గే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది చూశారు కదండి సింపుల్గా ఎగ్ దోశ రెడీ అయిపోయింది దీనిలోనే మనం ఆనియన్స్ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇదే విధంగా ఆనియన్స్ వేసి కూడా చూద్దాము దీనిలో మనం ఆనియన్స్ కానీ క్యారెట్ బీట్రూట్ లాంటివి ఏవైనా ఇష్టమైన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు నేను ఈరోజు ఉల్లిపాయలు వేసి చూపిస్తున్నాను సేమ్ మనం ఏ విధంగా అయితే ప్లెయిన్ ఎగ్ దోశ వేసుకున్నామో అలాగే వేసుకుని దీనిపైన ఆనియన్స్ ఇష్టపడేవాళ్ళు క్యారెట్ బీట్రూట్ ఇంకా కొత్తిమీర లాంటివి వేసుకోవచ్చు చూసారు కదండీ ప్లెయిన్ ఎగ్ దోశ ఇంకా ఆనియన్ ఎగ్ దోశ తయారీ విధానం మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ ఎగ్ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం హెవీగా పెట్టడానికి ఈ ఎగ్ దోశ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్